గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్ మనం ఈరోజు ఆర్ఎస్ అగర్వాల్ న్యూ బుక్లో ప్రతి బిట్ టు బిట్ సొల్యూషన్ చెప్పుకుందాం ఈరోజు నేను ఒకటి నుంచి పది వరకు చెప్తున్నాను ఫస్ట్ క్వశ్చన్స్ మిమ్మల్ని ఇది ఒక ప్రయత్నం అన్నమాట ఇలాగ మీకు అర్థమవుతుందా లేక బోర్డు మీద మేము ఎక్స్ప్లెయిన్ చేయాలా అనేది మీకు నేను కామెంట్ రూపంలో మీరు తెలపండి ప్లస్ ఇంకోటి ఏంటంటే బోర్డు మీద అయితే ప్రతి బిట్టు బిట్ ఎక్స్ప్లెయిన్ చేయడం లేట్ అవుతుంది ఇలా అయితే రోజుకి ఐదు వీడియోలు కూడా చేయొచ్చు మీకు నా సబ్జెక్టు ఏ రూపంలో అయినా బోర్డు మీదైనా అదే సబ్జెక్టు లేదు పేపర్ మీదైనా ఇదే సబ్జెక్టు అనిపిస్తే మీరు నాకు కామెంట్ చేయండి ఓకే ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం హౌ ఈజ్ త్రీ బై ఫోర్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ పర్సంటేజ్ ఎప్పుడైనా సరే ఒక నంబర్ని పర్సంటేజ్లో రాయాలంటే ఏం చేస్తాం మనం ఎప్పుడైనా ఇంటూ హండ్రెడ్ వేస్తాం అనమాట ఓకే చూడండి త్రీ బై ఫోర్ ఇంటూ హండ్రెడ్ ఓకేనా నాలుగు ఒకటిలో నాలుగు ఇరవై ఐదులు మూడు ఇరవై ఐదులంతా డెబ్బై ఐదు డెబ్బై ఐదు శాతం ఓకే త్రీ బై ఫోర్ ఇంటూ హండ్రెడ్ ఓకేనా లేదు మన ఛానల్లో ఫస్ట్ వీడియోలు చూస్తే వన్ బై ఫోర్ అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అని చెప్పు ఉంటాను త్రీ బై ఫోర్ అంటే ఇంటూ త్రీ చేయండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అని చెప్పుకుంటాను ఓకే ఇది మనం మన ఛానల్లో మీరు ఫాలో అవ్వండి పర్సంటేజ్ ఒకటి నుంచి ఆరు వరకు వీడియోలు చెప్పాను నెక్స్ట్ రెండవ క్వశ్చన్ చూడండి ద రేషియో ఫైవ్ ఇస్ ఫోర్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ పర్సంటేజ్ ఈక్వల్స్ ఫైవ్ ఇస్ ఫోర్ని పర్సంటేజ్లో రాయమన్నాడు ఫైవ్ ఇస్ టు ఫోర్ అంటే రాస్తే ఫైవ్ బై ఫోర్ అంటాం ఇంటూ హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ ఓకే ఫోర్ వన్స్ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఐదు ఇరవై ఐదులంతా నూట ఇరవై ఐదు ఓకే వన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనమాట ఓకేనా ఈ సింపుల్ బిడ్స్ ఇవి ఓకే బేసిక్స్ అనేటివి హై లెవెల్ వచ్చినప్పుడు మీరు అర్థం చేసుకుంటారు ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ థర్డ్ త్రీ పాయింట్ ఫైవ్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ అన్నాడు త్రీ పాయింట్ ఫైవ్ ఏదైనా సరే ఎలా రాయాలంటే ఇంటూ హండ్రెడ్ వేసిండమ్మ సింపుల్ త్రీ పాయింట్ ఫైవ్ కదా అంటే మామూలు మల్టీప్లై చేసిండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పాయింట్ ఫైవ్ ఉంది కాబట్టి ఒక పాయింట్ అంటే త్రీ ఫిఫ్టీ ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి వన్ అన్నా అనుకో హండ్రెడ్ పర్సెంట్ టూ అన్న వనుకో టూ హండ్రెడ్ పర్సెంట్ అలాగే త్రీ అన్నావనుకో త్రీ హండ్రెడ్ పర్సెంట్ త్రీ ఫిఫ్టీ పర్సెంట్ అంటే త్రీ పాయింట్ ఫైవ్ అనమాట ఓకేనా ఫోర్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఫోర్ పాయింట్ ఫైవ్ ఓకేనా ఇలాగా మనం నేర్చుకుంటూ ఉండాలి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ ఫోర్ చూడండి వెన్ ఫ్రాక్షన్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ సిక్స్టీ ఫోర్ పర్సెంట్ సిక్స్టీ ఫోర్ పర్సెంట్ని మనం ఏం చేయాలంటే భిన్నాళ్ళు రాయాలంట సిక్స్టీ ఫోర్ బై హండ్రెడ్ అని రాస్తారు ఓకే నాలుగు పదహారులు నాలుగు ఇరవై ఐదులు ఓకే సిక్స్టీన్ బై ట్వంటీ ఫైవ్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ హాఫ్ ఆఫ్ వన్ పర్సెంట్ రిట్నాజ్ డెసిమల్ అనడు హాఫ్ ఆఫ్ వన్ పర్సెంట్ రిట్నాజ్ డెసిమల్ అనడు చూడండి ఫస్ట్ వన్ పర్సెంట్ అంటే ఎంత వన్ బై హండ్రెడ్ దాంట్లో ఆఫ్ అనడు ఆఫ్ అంటే వన్ బై టూ వన్ బై హండ్రెడ్ని చూడండి అమ్మా వన్ బై టెన్ అంటే ఎంత జీరో పాయింట్ వన్ వన్ బై హండ్రెడ్ అంటే ఎంత జీరో పాయింట్ జీరో వన్ జీరో పాయింట్ జీరో వన్ ఇంటూ వన్ బై టూ అంటే జీరో పాయింట్ ఫైవ్ ఈ మల్టీప్లై చేస్తే ఐదు వచ్చింది ఈ రెండు పాయింట్లు ఒక పాయింట్ జీరో పాయింట్ జీరో జీరో ఫైవ్ జీరో పాయింట్ జీరో జీరో ఫైవ్ ఈజ్ రైట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ ఆరు ఆరో క్వశ్చన్ చూడండి చాలా ఈజీ ఏమడిగాడంటే పన్నెండు శాతం ట్వెల్వ్ పర్సెంట్ ఆఫ్ ఫైవ్ థౌసండ్ అన్నాడు చాలా ఈజీ మీ ఇష్టం ట్వెల్వ్ పర్సెంట్ దీన్ని ఆఫ్ చేసి దాన్ని డబుల్ చేసిన ఇబ్బంది లేదు ఐదు వేల పన్నెండు శాతం అంటే పదివేల ఆరు శాతం అని ఓకే శాతానికి రెండు సోనాలు కొట్టుకుపోద్ది అంటే ఆరు వందలు రైట్ ఆన్సర్ ఆన్సర్ ఎంత ఆరు వందలు రైట్ ఆన్సర్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సెవెన్ ఓకే క్వశ్చన్ నెంబర్ సెవెన్ చూడండి చాలా ఇంపార్టెంట్ ఓకే చేయండి క్వశ్చన్ నెంబర్ సెవెన్ థర్టీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ త్రీ ఫార్టీ వన్ ఓకే థర్టీ ఎయిట్ పర్సెంట్ నేను నేనేం రాస్తానంటే బ్రేక్ చేస్తాను ఫార్టీ పర్సెంట్ మైనస్ టూ పర్సెంట్ ఓకే ఆఫ్ త్రీ ఫార్టీ వన్ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ త్రీ ఫార్టీ వన్ టూ పర్సెంట్ ఆఫ్ త్రీ ఫార్టీ వన్ ఓకే ఫార్టీ పర్సెంట్ అంటే చూడండి ముందు టెన్ పర్సెంట్ కనుక్కోండి త్రీ ఫార్టీ వన్లో టెన్ పర్సెంట్ అంటే థర్టీ ఫోర్ పాయింట్ వన్ మళ్ళీ టెన్ పర్సెంట్ అంటే థర్టీ ఫోర్ పాయింట్ వన్ అంటే అంత ఇది సిక్స్టీ ఎయిట్ పాయింట్ టూ ఇది ట్వంటీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ అంటే దీన్ని డబల్ చేయండి అరవై ఎనిమిది అరవై ఎనిమిది నూట ముప్పై ఆరు నూట ముప్పై ఆరు పాయింట్ నాలుగు నూట ముప్పై ఆరు పాయింట్ నాలుగు అనేది ఫార్టీ పర్సెంట్ చూడండి నూట ముప్పై ఆరు పాయింట్ నాలుగు లో నుంచి ఓకే ఇప్పుడు టూ పర్సెంట్ తీసేయాలి త్రీ ఫార్టీ వన్లో వన్ పర్సెంట్ అంటే త్రీ పాయింట్ ఫోర్ వన్ ఏం లేదు వన్ వన్ పర్సెంట్ కనుక్కుంటే రెండు తర్వాత పెట్టాలన్నమాట రెండు చివరి నుంచి రెండు త్రీ పాయింట్ ఫోర్ వన్ ఏమవుతుంది సిక్స్ పాయింట్ ఎయిట్ టూ తీసేయాలి సిక్స్ పాయింట్ ఎయిట్ టూ తీసేయాలి ఓకే నూట ముప్పై ఆరులో ఆరు రూపాయలు తీస్తే నూట ముప్పై ఆరులో ఇది ఏడు రూపాయలు అనుకోండి నూట ముప్పై ఆరులో ఏడు రూపాయలు తీస్తే నూట ఇరవై తొమ్మిది నూట ముప్పై ఆరులో ఓకే ఇది నలభై పైసలు నలభై పైసల్లో ఎనభై రెండు అంటే ఇది ఎక్కువ కదా నలభై పైసలు ఎనభై రెండు తీస్తే అంటే నూట నలభై ఎనభై రెండు తీస్తే యాభై ఎనిమిది వన్ ట్వంటీ నైన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ వన్ ట్వంటీ నైన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ ఇది రైట్ అం సార్ ఓకేనా క్వశ్చన్ నెంబర్ ఎయిట్ చూద్దాం ఓకే

వన్ పర్సెంట్ అన్న ఒకటగా అంటే ఫైవ్ హండ్రెడ్లో వన్ పర్సెంట్ అంటే ఫైవ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్లో వన్ పర్సెంట్ అంటే ఎప్పుడైనా ఫైవ్ రూపీస్ అంటారు ఓకేనా ఫైవ్ హండ్రెడ్లో ఓకే ఇప్పుడు తొమ్మిదో చూద్దాం టూ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ త్రీ నైన్ ఫోర్ జీరో బుక్ మీ చేతి దగ్గర పెట్టుకోండి మీకు బాగా అర్థం అవుద్ది ఓకే టూ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ త్రీ నైన్ ఫోర్ జీరో ఓకే టూ ఎయిటీ పర్సెంట్ అంటే త్రీ హండ్రెడ్ పర్సెంట్ మైనస్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ త్రీ నైన్ ఫోర్ జీరో అంటాం త్రీ హండ్రెడ్ పర్సెంట్ కనుక్కోవడం ఎలాగో చూద్దాం త్రీ నైన్ ఫోర్ జీరోలో త్రీ నైన్ ఫోర్ జీరోలో త్రీ హండ్రెడ్ పర్సెంట్ ఇది నాలుగు వేలు అనుకోండి నాలుగు వేలు అనుకోండి నాలుగు వేలు నాలుగు వేలు ఫుల్ నెంబర్ అయితే నాలుగు వేలు హండ్రెడ్ పర్స నాలుగు వేలు హండ్రెడ్ పర్సెంట్ అనుకో ఓకే అలా మూడు వందలు కదా అంటే పన్నెండు వేలు పన్నెండు వేలు మైనస్ అరవై తక్కువ కదా నాలుగు వేలకి అలా మూడు అరవై వేలు నూట ఎనభై తక్కువ త్రీ హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ త్రీ నైన్ ఫోర్ జీరో అంటే ఇది మైనస్ ట్వంటీ పర్సెంట్ దీంట్లో త్రీ నైన్ ఫోర్ జీరోలో ట్వంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఇది ఇది టెన్ పర్సెంట్ మొత్తం ఎంత మూడు వంద ఇది చూడండి నాలుగు వందలకి ఆరు తక్కువ నాలుగు వందలకి ఆరు తక్కువ అంటే ఎనిమిది వందలకి పన్నెండు తక్కువ అంటే ఏడు వందల ఎనభై ఎనిమిది యాడ్ చేయండి మీరు తెలుస్తుంది మూడు వందల తొంభై నాలుగు మూడు వందల తొంభై నాలుగు ఏడు వందల ఎనభై ఎనిమిది తీసేయండి పన్నెండు వేలు ఎంత తొమ్మిది వందల అరవై ఎనిమిది తీసేస్తే పన్నెండు వేల తొమ్మిది వందల అరవై తీస్తే పదకొండు వేల ముప్పై రెండు ఎంత వస్తుంది పదకొండు వేల ముప్పై రెండు వస్తుంది అన్నమాట ఓకేనా బాగా చూడండి సొల్యూషను ఓకే నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ టెన్ ఫోకస్ చేయండి నైంటీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఫైవ్ ఫిఫ్టీ ఓకే నైంటీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఫైవ్ ఫిఫ్టీన్ అంటే మనం ఎలాగైనా కనుక్కోవచ్చు ఇప్పుడు దీన్ని డబుల్ చేసి దీన్ని ఆఫ్ చేయొచ్చు ఓకే మీ ఇష్టం లేకపోతే నేనేం చేస్తాను ఓకే దీన్ని డబుల్ చేస్తాను నైంటీ టూ నైంటీ టూ ఏమవుతుంది వన్ ఎయిటీ ఫోర్ వన్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వన్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఓకే వన్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ టూ సెవెంటీ ఫైవ్ దీన్ని ఆఫ్ చేయొచ్చు మీ ఇష్టం ఎలాగైనా కనుక్కోవచ్చు ఓకే వన్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ టూ సెవెంటీ ఫైవ్ కనుక్కున్నా ఒకటే ఓకే ఇలాగ చేసినా ఒకటే ఇప్పుడు నేను దీన్ని డైరెక్ట్గా నైంటీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంటే కనుక్కుంటాను ఓకే దీన్ని కూడా కనుక్కుంటాను హండ్రెడ్ పర్సెంట్ మైనస్ నైంటీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ తీసేస్తాను ఆఫ్ ఫైవ్ ఫిఫ్టీ ఓకే హండ్రెడ్ పర్సెంట్ మైనస్ ఫైవ్ ఫిఫ్టీ హండ్రెడ్ పర్సెంట్ అంటే ఫైవ్ ఫిఫ్టీయే ఫైవ్ ఫిఫ్టీ మైనస్ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కనుక్కోవాలి ఫైవ్ ఫిఫ్టీలో సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఫస్ట్ టెన్ పర్సెంట్ ఇది టెన్ పర్సెంట్ ఫిఫ్టీ ఫైవ్ ఇది టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ అంటే దీనిలో సగం ఇరవై ఏడున్నర ఇది ఫైవ్ పర్సెంట్ దీంట్లో మళ్ళీ సగం రెండున్నర ఇరవై ఏడున్నరలో సగం పదమూడు రూపాయల డెబ్భై ఐదు పైసలు ఓకే ఇప్పుడు ఎంత అయింది నలభై ఒక్క రూపాయల పావుల నలభై ఒక్క పావుల తీసేయాలి ఐదు వందల యాభైలో ఐదు వందల యాభైలో నలభై ఒక్క పావలా తీసేయాలంటే నలభై రెండు తీసేయండి ఐదు వందల యాభైలో నలభై రెండు తీస్తే ఐదు వందల ఎనిమిది పావుల తీసేసాం కదా మిగిలింది డెబ్భై ఐదు ఓకేనా మీకు ఈ క్లాస్ అర్థమైతే చిన్న కామెంట్ ఎట్టండి ఈ కామెంట్ అంటే ఏంటి ఇలా పెన్ను పేపర్ మోడ్ అయితే చాలా ఎక్కువ సంస్థ అవుతాయి చాలా స్పీడ్గా వెళ్ళిపోతాం ఓకేనా ఇది అర్థమైతే కామెంట్ ఓకే సార్ అనేసి లేకపోతే బోర్డులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా బోర్డు మీద అయితే కొంచెం స్లోగా అవుతుంది అనమాట ఓకే మీ హరిబాబు సార్ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్